హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మా చిన్నోడు కలిసి మంచి వ్లాగ్ చేస్తున్నామండి ఈరోజు మేము ఏం చేసామో చూపిస్తాం ఈ వీడియోలో ఇదిగోండి ఇప్పుడే మా చిన్నోడు నిద్రలో నుండి లేస్తున్నాడండి మార్నింగ్ లేవగానే చూసేసరికి వెదర్ అంతా చాలా కూల్గా ఉందండి నైట్ అంతా వర్షం పడింది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి మార్నింగ్ వచ్చేసి ఇంకా వాతావరణం అంతా ఇలా ఉందండి చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇంకా వర్షం పడేలా కూడా ఉందండి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి టీ లేదా మిల్క్ తాగాలండి తాగినట్లయితే ఎంతో డే అంతా కూడా మంచిగా హెల్తీగా ఉంటారు ఇవి హాఫ్ లీటర్ పాలండి నేను మా చిన్నోడైతే ఆల్మోస్ట్ పాలే తాగుతామండి అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో టీ తాగుతాము పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివండి తప్పకుండా పాలు తాగాలి మార్నింగ్ ఎవరైనా సరే నాకు మా చిన్నోడికి పాలు వేశానండి మా చిన్నోడి పాలల్లో హార్లిక్స్ వేస్తున్నాను నేను హార్లిక్స్ వేయడం వల్ల ఎనర్జీ అనేది చాలా ఉంటుందండి ఎనర్జెటిక్గా ఉంటారు హార్లిక్స్ పాలల్లో వేసుకొని తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటారండి ఇంకా ఈరోజు మేము ఏం చేసామో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ వచ్చేసి బాలామృతం అండి మోస్ట్లీ ఇది అంగన్వాడీలలో దొరుకుతుందండి దీంట్లో ఎన్నో వైటమిన్స్ ఉంటాయండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎక్కువ మట్టుకు ఇది పిల్లలకి పెడతారండి పిల్లలకి తినిపించమని చెప్తారు ఇది ఒట్టిదైనా తినొచ్చండి పొడి లేదంటే మనం పాయసం లాగా చేసుకొనైనా తాగొచ్చు నేనైతే ఈరోజు మా చిన్నోడి కోసం బాలామృతం పాయసం చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఏం వేయనవసరం లేదండి చాలా అంటే చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎవరైనా కూడా తాగొచ్చండి ఈ పాయసము చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ నారా వాటర్ని యాడ్ చేస్తున్నాను మనం ఎంత పాయసం చేసుకుంటే అంత కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలండి దీంట్లోకి నేను షుగర్ని యాడ్ చేస్తున్నానండి త్రీ టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను ఎందుకంటే బాలామృతం పిండిలోనే షుగర్ అనేది ఉంటుందండి మనకి ఇంకొంచెం స్వీట్గా కావాలనుకుంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలండి ఇలా ఈ వాటర్ని కొద్దిసేపు మరిగించుకోవాలి ఈ లోపు మనం బాలామృతం పిండి ఉంది కదా దాన్ని సపరేట్ ఒక బౌల్లో మనం వాటర్ యాడ్ చేసుకొని మనకు కావలసినంత పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి నేనైతే ఫైవ్ టీ స్పూన్సు ఈ బాలామృతం పిండిని వేసాను దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి పిండిని ఎందుకంటే పాయసంలో ముద్దలు అలాంటివి లేకుండా ఉండాలంటే మనం సపరేట్ ఈ విధంగా పిండిని ముందే కలిపి పెట్టుకున్నట్లయితే పాయసం అనేది మనకు చాలా మంచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ముద్దలు లేకుండా మనం సపరేట్ కలిపి రెడీ పెట్టుకోవాలి చిన్నవారి నుండి పెద్దవారి వరకు కూడా ఈ బాలామృతం పాయసం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇప్పుడు వాటర్ చూద్దాము మరుగుతున్నాయి కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుతున్నానండి ఇప్పుడు మనం సపరేట్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక వాటర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి అప్పుడే ఉడికిపోతుంది ఇది చూస్తున్నారు కదండి ఈ విధంగా మరిగించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం పాయసాన్ని రెడీ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా మంచిగా కలుపుకొని మనం సపరేట్ ప్లేట్లోకి వేసుకొని ఇంకా పాయసం తాగేయచ్చండి మీరు కావాలంటే దీంట్లోకి కొబ్బరి లేదా సోంపులు కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది వేసుకోకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తుంటేనే పాయసం తాగాలనిపిస్తుంది అసలు ఈ పాయసం నేను ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నానండి లేదంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కూడా ఈ పాయసం తాగొచ్చు చాలా బాగుంటుంది వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈ పాయసం చేసుకొని తిన్నట్లయితే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలైనా పెద్దలైనా కానీ పాయసం తాగొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా చిన్నోడికి స్నాక్స్ ఉన్నాయండి ఫ్రూట్స్ ఏం ఫ్రూట్స్ కూడా మీకు చూపిస్తాను చిన్నపిల్లలకి మాత్రం టైం టు టైం ఫుడ్ పెట్టాలండి చూడండి గ్రేప్స్ మా చిన్నోడు తీస్తున్నాడు వాటన్నిటిని తీసి ఫస్ట్ కడిగిన తర్వాతే తింటాడండి మా చిన్నోడు అయితే ఎందుకంటే బయట కొనుక్కున్నవి కదా ఎంతోమంది ముడతారు దుమ్ము లాంటిది కూడా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఏ ఫ్రూట్ అయినా సరే కడిగి తినాలండి అలా తిన్నట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము చూడండి మా చిన్నోడు వాటర్ వేస్తున్నాడు వాటర్ వేసి ఇప్పుడు పళ్ళను కడుగుతాడు ఏ విధంగా కడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా చిన్నోడైతే చిన్న చిన్న పనులు చేస్తాడండి ఇంట్లో చాలా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సార్ కదా ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ